కోసం చూస్తున్నారా పార్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి డబ్బులు సంపాదించండి నమస్కారం గారు నమస్తే అండి ఇప్పుడున్న ప్రజెంట్ సిచువేషన్ లో చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం పిల్లలతో ఎక్కువగా అకాడమిక్స్ లో బాగా చదివేవాడు కానీ ఈ మధ్య కాలంలో చాలా డల్ అయిపోయారు చాలా పూర్ పర్ఫార్మెన్స్ అనేది నేను చూస్తున్నాను మా పిల్లోడి దగ్గర ఇలా లేదు అని అసలు ఎందుకు ఇలా జరుగుతుందంటారు సడన్ గా వాళ్ళ స్టడీస్ లో పూర్వ అవ్వడానికి మెయిన్ రీజన్స్ ఏంటి చాలా వెరీ బిగ్ ప్రాబ్లమ్ అండి ప్రతి ఒక్కరిలో కూడా ఇది చూస్తున్నాం చాలామంది మా దగ్గరికి వస్తున్న కేసెస్ కూడా ఎక్కువ ఇలాంటివి వస్తున్నాయి ఎందుకంటే ముందు బాగా చదువుతున్నారు ఎందుకు ఇప్పుడు సరిగ్గా చదవట్లేదు ఏం చేయాలి అన్నీ బాగున్నాయండి మా పిల్లవాడికి మార్కులు ఒక్కటి రావడం లేదు మా పిల్లకి మార్కులు ఒక్కటి రావడం లేదనే కంప్లైంట్స్ ఎక్కువగా వస్తున్నాయి పిల్లల అకాడమిక్ పర్ఫార్మెన్స్లో చూసుకుంటే మెయిన్ అండి ఫ్యామిలీ అనేది బ్యాక్ బోన్ లాగా అండి ఓకే పిల్లలు బాగా చదవాలి అన్న బ్యాక్ బోన్ లాగా ఎందుకంటే మన ఫ్యామిలీలో ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందో పిల్లల మైండ్ సెట్ కూడా అలానే ఉంటుంది ఎప్పుడు అంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి ఇంట్లో పోట్లాడుకోవటము ఎక్కువ డిస్టర్బెన్స్గా ఉంటే పిల్లలకి ఆ మైండ్ సెట్ స్కూల్కి వెళ్ళాలన్నా కూడా ఇబ్బందిగానే ఉంటుంది స్కూల్కి వెళ్ళినా కూడా స్కూల్లో ఏం ఆలోచిస్తుంటారంటే మార్నింగ్ జరిగిన ఇన్సిడెంట్స్ గురించి పిల్లలు ఆలోచిస్తారు ఇంపాక్ట్ ఉంటుందండి ఖచ్చితంగా ఉంటుందండి ఎందుకంటే జనరల్గానే అండి కాన్సన్ట్రేషన్ అనేది చాలా కష్టం ఒక సబ్జెక్ట్ని టీచ్ చేస్తున్నప్పుడు కాన్సన్ట్రేట్ చేయాలంటే కష్టం అలాంటిది ఇంట్లో సరిగ్గా ఎన్విరాన్మెంట్ లేదంటే ఖచ్చితంగా వాటి గురించి ఆలోచిస్తూ ఉంటారు కాన్సన్ట్రేషన్ అనేది పక్కకు వెళ్ళిపోతూ ఉంటుంది ఇంట్లో ఎన్విరాన్మెంట్ చక్కగా ఉంటే పిల్లలు చక్కగా చదువు కలు చదవలుగుతారు మన పేరెంట్స్ కానీ ఏం చేస్తున్నామంటే ఫుల్ ప్రెషర్ వచ్చేస్తున్నాం అంటే వచ్చాదు నీకు ఇన్ని మార్కులు రావాల్సింది ఎన్ని రావాలి ఎన్ని రావాలి ఎన్ని రావాలి పక్కన చూడు అది చూడు ఇది చూడని ఎక్కువ ప్రెషర్ ఇస్తున్నాం మనం ఏమేమి చేస్తున్నాం అంటే ఒక మన శైలిని పక్కన శైలితో కంపేర్ చేసేస్తూ ఉన్నాం ఎక్కువగా చాలా ఎక్కువగా జరిగే జనరల్గా జరిగేది వాళ్ళకి చూడు ఎన్ని మార్కులు వచ్చాయో నువ్వు తెచ్చుకో నువ్వు తెచ్చుకొని ప్రతిసారి ఏంటంటే ఆ కంపారిజన్ అనేది పిల్లలకి నచ్చదండి ఎందుకు నన్ను ప్రతిసారి కంపేర్ చేస్తున్నారు అనేది నచ్చక వాళ్ళకి ఏంటంటే స్టడీస్ పైన ఇంట్రెస్ట్ వెళ్ళిపోతా ఉంది చాలామంది పిల్లల్ని కౌన్సిల్ చేసినప్పుడే వాళ్ళు అంటారు మేడం నా క్యాపబిలిటీ నాది ఇది నాకు ఈ సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ ఉంది కానీ ప్రతిసారి ఎందుకు నా ఫ్రెండ్తో కంపేర్ చేస్తారు మా పేరెంట్స్ ఎందుకు నన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారు అనేది వాళ్ళకి పిల్లలకి నచ్చదు అంటే పిల్లవాళ్ళలో ఏం స్ట్రెంగ్త్ ఉంది అసలు ఏం వీక్నెస్ ఉంది ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి అన్నీ ఇష్టం ఉండాలని ఉందండి పోనీ మనకి ఇష్టం అండి అన్నీ ఇప్పుడు పేరెంట్స్గా మీరు అన్నీ ఇష్టపడే చేశారా అన్నీ ఇష్టం అన్ని సబ్జెక్ట్స్ ఇష్టపడే చదివారా కొన్ని ఇష్టంగా చదివాం కొన్ని చదవాలి కాబట్టి చదివా అది పాస్ కావాలి ఒక మనకు ఒక పర్సంటేజ్ కావాలన్నట్టు చదివాం మనం ఎలా ఆలోచిస్తున్నామో సేమ్ మన పిల్లలు కూడా అలానే కదా ఆ ఫ్రీడమ్ వాళ్ళకి ఇవ్వాలండి నీకు ఏ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉందన్న ఏది బాగా చేస్తున్నావు నీకు ఏది బాగా నచ్చుతుంది నీకేది నచ్చట్లేదు అన్న సేమ్ వే నీకేది నచ్చట్లేదు ఎందువల్ల నువ్వు చదవలేకపోతున్నావు నీకు పోనీ దీంట్లో ట్యూషన్ తీసుకుంటావా క్లాసెస్ తీసుకుంటావా దీంట్లో ఏదన్నా నీకు కొంచెం సపోర్ట్ కావాలా ఈ సబ్జెక్ట్లో అని దగ్గరగా కూర్చొని ట్యూషన్ అంటే ఏంటంటే ఏంటండి అండి ఇంట్లో పిల్లలు అబ్బా వచ్చినప్పటి నుంచి డౌట్స్ అడుగుతారు ఏదేదో అడుగుతారు అన్నట్టు వాళ్ళని ట్యూషన్కి అంతే అట్లా డమ్ త్రో చేస్తున్నాం అంతే వాళ్ళు వెళ్ళొచ్చారా అక్కడ ఏం నేర్చుకున్నారు ఏమనేది ఏమీ అడగట్లేదు వాళ్ళు అక్కడ ఏం టేక్ కేర్ చేస్తున్నారు అనేది తెలుసుకోవట్లేదు పంపిస్తున్నాం అంతే అయిపోయింది మా పని మేము ఫీజు కట్టాం పంపించేస్తున్నాం అయిపోతుంది మన రెస్పాన్సిబిలిటీ మన సైడ్ నుంచి ఏముంది ఆ టీచర్తో వెళ్ళి మాట్లాడుతున్నామా మావాడు సరిగ్గా చేస్తున్నాడా మా పాప సరిగ్గా చేస్తుందా మనం అడుగుతున్నామా ఆ రెస్పాన్సిబిలిటీ అనేది పేరెంట్స్గా ఏంటి అంటే ఖచ్చితంగా ఉండాలండి మన అకాడమిక్ పర్ఫార్మెన్స్ బాగుండాలి అంటే పేరెంట్స్ అంటే మనం స్కూల్కి పంపిస్తున్నాం కాలేజ్కి పంపిస్తున్నాం పంపించేది అన్ని ఫీజులు కట్టి పంపించేది ఎందుకండి వాళ్ళు చూసుకుంటారు కదా అన్నట్టు వదిలేస్తున్నామండి దట్ ఈస్ నాట్ రైట్ వే మన బాధ్యత ఎంతుంది వాళ్ల కంటే ఎక్కువ బాధ్యత మనదే కదండి మన బాధ్యత ఏముంది మనం ఏం తీసుకోవాలి ఎలాంటి మార్పులు మన పిల్లలలో వస్తున్నాయి ఎక్కడ మనకు లాగ్ అవుతున్నాడు అబ్బాయి ఎక్కడ లాగ్ అవుతున్నాడు ఎందుకు అవుతున్నాడు గమనించాలి గమనించాలి గమనించి దాని తగ్గట్టుగా ప్రాపర్ వేలో పెట్టగలిగితే మాత్రం పిల్లలు సూపర్గా అచీవ్ చేస్తారండి అండ్ మెయిన్గా పేరెంట్సే అంటారా లేదు అంటే టీచింగ్ స్టైల్లో మార్పు రావాలి అంటారా ఏ రకంగా ఇంకా మనము అకాడమిక్ పర్ఫార్మెన్స్లో మనం మన స్టడీస్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అంటారు పేరెంట్స్ వైజ్ పేరెంట్స్ వైజ్ మనము చేంజ్ చేసుకోవాల్సి ఉన్నాయండి మనం కంపేర్ చేస్తున్నప్పుడు చాలామంది అంటుంటారు అంటే కంపారిజన్ చేయకూడదా అండి కంపారిజన్ చేయకపోతే డెవలప్మెంట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అని అంటూ ఉంటారు వేరే వాళ్ళతో కంపేర్ చేస్తేనే కదా పిల్లలు ఒక పోటీతత్వం వచ్చి ముందుకెళ్తారంటారు కంపారిజన్ ఉండాలి అంటే నా వేళ నేనేం చెప్తానంటే కంపేర్ యువర్ చైల్డ్ విత్ యువర్ చైల్డ్ ఓన్లీ నీ పిల్లవాడు ముందు ఎలా ఉన్నాడు ముందు ఇప్పటికే చేంజ్ అయ్యి ఇప్పుడు నీకు ఏంటి గ్రాఫ్ తగ్గిపోతున్నప్పుడు మనకి అబ్బో తగ్గిపోతుంది అని ఉంది ముందు గ్రాఫ్ ఇలా ఉంది పిల్లలకి ఏం అలవాటు చేయాలి అంటే గ్రాఫ్ని ఇలా వెళ్ళేటట్టుగానే చూడాలి అట్లీస్ట్ ఇప్పుడు సపోజ్ మన పిల్లల ఐక్యూ లెవెల్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయంట ఉన్నప్పుడు ఏంటి అంటే వాళ్ళకి యావరేజ్ స్టూడెంట్ ఒక సిక్స్టీ పర్సెంట్ వచ్చే స్టూడెంట్ని అట్ ఎ టైం ఏంటి మాకు నైంటీ పర్సెంట్ కావాలని ఎప్పుడు అనుకోకూడదు అండి సిక్స్టీ వచ్చింది కదా నన్ను సూపర్ నీకు చాలా బాగా వచ్చింది సిక్స్టీ నీ నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే సిక్స్టీ ఫైవ్ నెక్స్ట్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఎయిటీ అలా గ్రాఫ్ తీసుకెళ్ళాలి తప్ప నాకు ఇప్పటికిప్పుడే వచ్చారంటే రావండి మనం వాళ్ళకి ఏంటంటే ఎంకరేజ్మెంట్ ఇస్తూ మోటివేట్ చేస్తూ చిన్న చిన్న సపోర్ట్ ఇచ్చి వాళ్ళకి చిన్న చిన్న గిఫ్ట్స్ ఇస్తూ అచీవ్ చేసినందుకు వాళ్ళని రికగ్నైజ్ చేయాలి గిఫ్ట్స్ మీన్స్ అంటే ఏదో మనకి ఏమంటారంటే దాన్ని ఒక ఆశ చూపించడం కాదు ఒక రికగ్నైజ్ చేస్తే అబ్బో నేను చేయగలను అనే కాన్ఫిడెన్స్ వాళ్ళకి పెరిగేస్తుంది మీరు అన్నట్టు పేరెంట్స్ ఎంత పాత్ర ఉంటుందో అంతకు మించి కూడా టీచర్స్ పాత్ర ఉంటుందండి ఎందుకంటే అండి పేరెంట్స్ మనకు చిన్న పిల్లల్ని తీసుకోండి ఉదాహరణగా ఒక టీచర్ అంటే వాళ్ళు చేసిన తప్పు సమ్మె ఏదైతే ఉందో దాన్ని టిక్కొట్టేశారు మనం ఏంటి కాదు ఇది మీ టీచర్ ఏదో పొరపాటున ఫాస్ట్గా టిక్కొట్టు అంటే వాళ్ళు నమ్మరండి అవును నమ్మరు నమ్మని నమ్మరండి మా టీచర్ రైట్ మా టీచర్ రైట్ కావాలంటే సరేనా నువ్వు వెళ్ళి రేపు టీచర్ని అడుగని టీచర్ దగ్గర నుంచి క్లారిఫికేషన్ తీసుకొచ్చిన తర్వాతే మన మాట నమ్ముతారు అంటే టీచర్ ప్రభావం అనేది పిల్లలపైన అంత ఉంటుందండి టీచర్ ఏంటి అంటే మనకి ఎప్పుడూ టీచర్ వాళ్ళు నిజంగా అండి చాలా హిక్టిక్ షెడ్యూల్ పొద్దున్నీ ఈవినింగ్ వరకు మళ్ళీ వాళ్ళ పర్సనల్ చాలా బిజీ టీచర్ వర్క్ ప్రాధాన్యం ఎంత ఉందో వాళ్ళ వాళ్ళ స్ట్రగల్స్ కానీ చాలా ఉంటాయండి అంటే పిల్లల్ని రీచ్ కావడానికి మనం ఇంట్లో ఒకరిద్దరు పిల్లల్ని తట్టుకోలేకపోతున్నాం అలాంటిది అంతమంది పిల్లల్ని హ్యాండిల్ చేయాలి రియల్లీ వన్ టాస్క్ చాలా టాస్క్ అలాంటి వాళ్ళు ఏంటంటే ఒక డ్యూటీ లాగా కాకుండా ఒక బాధ్యతలాగా తీసుకోవాలండి చిన్న చిన్న మెథడ్స్ టీచింగ్ ఏంటంటే నిన్నే ఏమన్నా రీల్ చూసానండి ఒకటి రీల్ చూసినప్పుడు ఏంటి అంటే ఒక టీచర్ హ్యాపీగా ఆడుతూ పాడుతూ సారంగ దర్యా ట్యూన్లో ఒకటి రైమ్ నేర్పిచ్చేస్తూ ఉంది నేర్పిస్తుంటే ఆ పిల్లల ఫేస్లల్లో ఆనందం చూస్తుంటే ఎంత బాగా నేర్చేసుకుంటున్నారు చిన్న చిన్నగా అంటే పిల్లలకి ఎలా రీచ్ అవ్వచ్చు అలాంటి రకంగా చెప్పొచ్చు ఏబీసీడీలనే హ్యాపీగా రాగయుక్తంగా నేర్పిచ్చేస్తే ఎంత హ్యాపీగా నేర్చుకుంటారు అంటే ఆడుతూ పాడుతూ నేర్చుకోవాలి తప్ప ఒక ప్రెషరైజ్డ్ అట్మాస్ఫియర్లో పిల్లలు ఎప్పుడూ చదవకూడదు అండి ప్రెజరైడ్ అట్మాస్ఫియర్లో అంటే పెద్దగా అవుతూ అవుతున్న కొద్ది ఏంటంటే ఆ ప్రెషర్లో టూ టైప్స్ ఉంటాయండి ప్రెషర్ ఇస్తున్నప్పుడు అంటే కొంతమంది పిల్లలు దాని తగ్గట్టు త్వరగా మోల్డ్ అయిపోతారు గ్రాస్పింగ్ ఒక్కొక్కరిలో ఒక ఉంటుంది కొంతమంది వెరీ ఫాస్ట్ ఉంటారు కొంతమంది వెరీ పూర్ ఉంటారు మనం అందరికీ అర్థమయ్యేలాగానే మనం చెప్పాలి టీచర్ అనేవాళ్ళు వాళ్ళు ఏంటి అంటే ఈ హై స్టూడెంట్ని మనం పెట్టుకొని వాళ్ళు బాగా చదువుతారు వాళ్ళు బాగా చదువుతారు 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 నువ్వు సరిగ్గా చదువు 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 అని ఒక రకంగా వాళ్ళని ఏంటంటే డీగ్రేడ్ చేసి డిమోటివేట్ చేసేస్తా ఉన్నా టీచర్స్గా అప్పుడు ఏంటి వాళ్ళు ఇంకా నాకు ఎలాగో నేను చదవను నన్ను ఒక మొద్దు కేటగిరీ కింద వేసేసారు నేను చదవనున్న కింద అయిపోతారు అలా కాకుండా వాళ్ళలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి ఎలా చదివితే నీకు బాగొస్తుందన్న ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయగలిగితే మాత్రం ప్రతి స్టూడెంట్ కూడా గొప్పగా అకాడమిక్ పర్ఫార్మెన్స్ చూపించే ఛాన్సెస్ ఉంటాయండి ఓకే అండ్ అలాగే బిహేవియర్లో కూడా మనము అబ్జర్వ్ చేయొచ్చు అంటారా అంటే తన పర్ఫార్మెన్స్ అనేది చాలా తక్కువగా ఉంది అని డెఫినెట్గా అండి ఎందుకంటే అకాడమిక్ పర్ఫార్మెన్స్ అంటే వాళ్ళ స్కిల్స్ బాగున్న పిల్లలు ఏంటంటే ప్రతిదానికి ఉత్సాహం చూపించేస్తూ ఉంటారు నేను చేస్తాను నేను నేను చూపిస్తాను నేనే చెప్తాను అన్నట్టుగా ఉంటారు ఇప్పుడు ఎవరైతే ఇంకా సరిగ్గా చేయలేకపోతున్నారో వాళ్ళు చాలా సైలెంట్గా ఉండిపోతారో ఏది ఇంట్రెస్ట్ చూపించరు ఓకే వాళ్ళు టీచర్స్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ నువ్వు చూపించట్లేదు కదా ఇంట్రెస్ట్ చూపించట్లేదు వాళ్ళని తీసుకుని నువ్వు చెప్తారా నువ్వు చాలా బాగా చెప్తావు నువ్వు ఈ సమ్మె ఎక్స్ప్లెయిన్ చేయి ఎక్స్ప్లెయినింగ్ చేస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళ స్కిల్స్ అనేది డెవలప్ అవుతూ ఉంటాయి మనం పదే పదే చెయ్యి 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 చేయి అంటే వాళ్ళు చేయరండి నువ్వు పది మందికి వచ్చి ముందు చేసి చెప్పు ఇది చెయ్యి నువ్వు ఎక్స్ప్లెయిన్ చెయ్యి నువ్వు బాగా చెప్తావు అని ఎంకరేజ్ చేస్తున్నప్పుడు ప్రతి పిల్లలు ముందుకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఇన్ని రకాలుగా ఒక పర్ఫార్మెన్స్ అవ్వడానికి ఇన్ని రకాలుగా ఛాన్సెస్ ఉన్నాయంటారు అవును ఇప్పుడు కాంపిటీషన్లో కూడా అండి ఇప్పుడు కాంపిటీషన్ తీసుకుంటే ఇప్పుడు టాపర్స్ ఉంటారండి మనం టాపర్స్ తీసుకుంటే వాళ్ళు ఎలా అంటే ఎలాంటి ప్రెషర్ ఇచ్చినా వాళ్ళకి ఏంటంటే మేము ఖచ్చితంగా ఫస్ట్ ఉండాలి ఫస్ట్ ఉండాలి ఫస్ట్ ఉండాలనే తాపత్రయంతో ఉంటారు వాళ్ళు ఆ ప్రెషరైజ్ కండిషన్లో వాళ్ళు అచీవ్ చేస్తారు ఇంకొకళ్ళు కొంతమంది ఏంటంటే ఆ ప్రెషరైడ్ కండిషన్లో అప్ అండి ఇంకా ఇంకా నో ఛాన్స్ ఇంకా మేము ఇంకా ఆ కాంపిటీషన్లో మేము నిలబడేది లేదు మేము తెచ్చుకునేది లేదు కాబట్టి అప్ అనేది ఇంకా వాళ్ళు వదిలిపెట్టేస్తూ ఉంటారు అట్లాంటి కేసెస్ మన దగ్గరకు ఎక్కువ వస్తూ ఉంటాయి ఇంకా మాకు ఏమొద్దు ఇంకా ఎందుకంటే ఇంకా పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ చెప్తూనే ఉంటారు అదే చెప్తుంటారు బాగా చదువు బాగా చదువు బాగా చదువు చదివి చెప్పి 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 వీళ్ళు విని విని విసిగిపోయిన కండిషన్స్ ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి అలాంటిది కాకుండా ఏదైనా అండి అండి అంటే అలా ఇంప్లిమెంట్ వాళ్ళు చెయ్యాలి అంటే ఏదైనా ఒక సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు అంతర్లీనంగా వెళ్ళిపోవాలి ఒక క్లాస్ పీక్తున్నట్టుగా ఉండకూడదండి చేయాలి ఇది చేయాలి ఇది చేస్తేనే అవుతుంది అన్నట్టుగా ప్రతిసారి వాళ్ళకి ప్రెషర్ అయితే ఇవ్వకూడదు ఎస్ అండి మీరు చెప్పిన అన్ని పాయింట్స్ కూడా అన్ని కోణాల గురించి మనం అబ్జర్వ్ చేయాలి ఒక్కసారి పర్ఫార్మెన్స్ పూర్గా ఉంది అంటే అంటే మనకి ఒకటే అనిపిస్తుంది వాడే చదవట్లేరు అన్న పాయింట్ మనకి ఫస్ట్ ఫస్ట్గా స్ట్రైక్ అవుతుంది కానీ రీజన్ ఎక్కడుంది అన్నది మీరు చెప్పిన పాయింట్స్లో మనం చూసుకుంటే ఆటోమేటిక్గా సొల్యూషన్ దొరుకుతుంది దొరుకుతుంది వీటిలో ఏంటంటే సైకలాజికల్గా ఎక్కువ ఫ్యాక్టర్స్ డిస్టర్బ్ చేసేస్తూ ఉంటాయండి ఎక్కువ పిల్లలు డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటారు ఇప్పుడు సోషల్ మీడియా అవ్వనివ్వచ్చు లేకపోతే వాళ్ళ గేమ్స్ స్పోర్ట్స్ ఆ కింద డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటారు దానికి ఏంటంటే దీని టైం దానికి అలాట్ చేసేస్తే అంటే ఇప్పుడు ప్రతిదీ మనం దూరంగా పెట్టలేమంటే అవును పెట్టలేం ఎలా పెట్టడానికి వీలవు నీకు ఈ టైంలో నువ్వు మొబైల్ ఆడతావు గేమ్స్ ఆడతావు టీవీ చూస్తావు ఆ టైం అనేది వాళ్ళకి డివైడ్ చేసి హ్యాపీగా ఇచ్చేయండి చైల్డ్హుడ్ మళ్ళీ రాదండి అంతేగా దానికి హ్యాపీగా వాళ్ళని ఆడనివ్వాలి ఏదైనా స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి ఆ టైం వాళ్ళకి ఇచ్చేసి ఈ టైంలో నువ్వు చదువుకో ఆ టైం వాళ్ళకి ఇస్తే వెరీ హ్యాపీ కాబట్టి ఈ టైం కొంచెం చేస్తారు ఆ టైం ఇవ్వకుండా మనం ప్రతిదీ చదువు 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 అంటే వాళ్ళ బుక్లు ముందే ఉంటాయండి చదవరండి వాళ్ళు ఎందుకంటే అలా చేస్తున్న వాళ్ళని ఎక్కువ డిమోటివేట్ అయిపోతూ ఉంటారు ఇంకబా నేను ఏది లే ఊరికెందుకు ఒక డౌట్ఫుల్నెస్ అండి సెల్ఫ్ డౌట్ వచ్చేసింది అంటే చాలా టఫ్ అండి అంటే నేను చేయలేనేమో చేయలేనేమో అని సెల్ఫ్ డౌట్ రానికుండా ఈ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా పేరెంట్స్ టీచర్స్ అన్నది బాగా టేక్ కేర్ చేయాలి సో మరి అలాంటి వాళ్ళు ఎస్పెషల్గా మీ గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళకి ఏమైనా ఛాన్స్ ఉందండి మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ డెఫినెట్గా ఉంటుందండి త్రూ ఆఫ్లైన్ అవ్వనివ్వచ్చు ఆన్లైన్ అవనివ్వచ్చు డెఫినెట్గా అప్రోచ్ అవ్వచ్చు వాళ్ళ అకాడమిక్ పర్ఫార్మెన్సెస్ తప్పకుండా బెటర్ అవుతాయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్